చింగ్రీ మాచర్ దో ప్యాజాకి కావలసిన పదార్థాలు. ప్రాన్స్ 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కారం 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, పెరుగు 1/2 కప్పు, పంచదార 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. చింగ్రీ మాచర్ దో ప్యాజా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో రొయ్యలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె వేసి కలుపుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరోవైపు వేగుతున్న రొయ్యలను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత కలుపుకున్న పెరుగు మిశ్రమం, పంచదార, అలాగే తీసి పక్కన పెట్టుకున్న రొయ్యలు, రుచికి తగినంతగా ఉప్పు, జీలకర్ర పొడి, డైస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. రొయ్యలు బాగా ఉడికాక స్టవ్ ఆపి బౌల్లోకి తీసుకుంటే నార్త్ ఇండియన్ స్టైల్ చింగ్రీ మాచర్ దో ప్యాజా రెడీ.